Hello and namaste. Welcome back to Happy and Cool Stravani. So this video enti ante nenu na husband birthday ki nenu intlone cake anedi ready chesanu. So ee cake enti ante chocolate caramel fondant cake anamata. Adigo suit model lo cake anedi chesanu for the first time nenu intlo. And ikka nenu vachesi a cake cutting video clip kuda add chestunnanu. And background decor kuda simple and decent fall theme tho eldam ankoni ala decor chese endukante husband birthday time lo fall color season anamata so andukane aa theme lo eldam ani so ala decor anedi chesanu and ikka nena cake related whipped cream kani aa fondant kani and basic cake kavalsine mottham everything anta nenu intlone ready chesukunnanu so ikka nenu whipped cream anedi ready chesukuntunnanu. So this chocolate whipped cream indulo cocoa powder add chestam chocolate whipped cream anedi avutundi and ikka nenu fondant kosam first nenu ikkada vachesi marshmallows nenu half packet teeskoni vatini mundu melt chestunnanu melt cheskun tarvata indulo manaku sugar powder anedi eskuntam so sugar powder exact quantity entha annadi nenu meeku cheppalenu so manaki enti ante manaku manchi proper chapati pindi ela ayithe manam mix chestune untamo ala undalanamata like kinda manaki ఏమంటారు వుడ్ కానీ స్టోన్ కానీ పేపర్ కానీ దేనికి మనకి స్టిక్ అవ్వకూడదు సో స్టిక్ అవ్వకుండా ఉండేంతవరకు మనకు షుగర్ పౌడర్ వేసి ప్రాపర్గా మిక్స్ చేసుకుంటూనే అది ఉండాలి సో మిక్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఫైనల్లీ అది ఎలా ఉండాలి అంటే మనం ఏ షేప్ చేసినా కూడా మనకి పర్ఫెక్ట్గా స్టిక్ అనేది అవ్వాలి సో ఇదిగో చూడండి ఇలా చపాతీ పిండిలాగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను అండ్ మీకు ఇక్కడ శాంపిల్కి మనకి నేను ఇక్కడ టూ ఒక స్మైలీ లాగా ఒక చిన్న షేప్ అనేది చేసారు పెట్టాను సో ఇది నేను ముందు రోజే చేసుకున్నాను సో ఇది మనం రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రీజర్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను చాక్లెట్ బేస్ కేక్కి చాక్లెట్ బ్యాటర్ అనేది మొత్తం నేను రెడీ చేసి పెట్టుకున్నాను పక్కన అండ్ చాక్లెట్ విప్ క్రీమ్ కూడా రెడీగా ఉంది సో ఇది మొత్తం నేను ఇప్పుడు కేక్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఓవెన్లో బేక్ చేసుకున్నాను 35 మినిట్స్లో నాకు కేక్ అనేది బేసిక్ కేక్ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు నేను ఈ బేసిక్ కేక్కి మనం ఇక్కడ విప్ క్రీమ్ అండ్ ఇంకా క్యారమిల్ కూడా ఇంట్లోనే రెడీ చేసుకున్నాను సో ఇప్పుడు ఈ కేక్ని నేను ఇక 3 లేయర్స్ కింద కట్ చేసి విప్ క్రీమ్ అన్నీ వేసి ఇలా నేను ఫస్ట్ టైం చేయటం సో ఎలా వచ్చిందో అనుకుంటూ అది ఉన్నా కానీ ఫైనల్లీ బాగానే అది వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది బేకరీ స్టైల్ టేస్ట్లానే వచ్చింది అండ్ ఇక్కడ నేను 3 లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను సో అదే మీకు ఇక్కడ నేను చూపిస్తుంది సో 3 లేయర్స్ కింద కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కింద ఉన్న లేయర్ పైన ముందు షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి చాక్లెట్ విప్ క్రీమ్ అండ్ కొన్ని నట్స్ వేసాను అండ్ ఫైనల్లీ మనకి క్యారమిల్ అనేది క్యారమిల్ సిరప్ కొని ఇంట్లో రెడీ చేసుకున్నాను సో అది కూడా మనకేం లేదు షుగర్ బటర్తోనే రెడీ చేసుకున్నాను కొంచెం థిక్గా రావాలి అన్నమాట సో ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు సో ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఇది మొత్తం నేను ఫైనల్లీ ఇలాగ వేసేసుకొని దీనిపైన ఇంకొక లేయర్ పెట్టుకుంటాను సెకండ్ లేయర్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం టాప్లో కట్ చేసిన లేయర్నే సెకండ్ లేయర్ కింద మనం పెట్టుకోవాలి అప్పుడే మనకి కేక్ అనేది ఈవెన్గా ఉంటుంది అన్నమాట సో ప్రాపర్ షేప్లో ఉంటుంది ఈవెన్గా ఉంటుంది సో ఇలా మధ్యలో పెట్టుకోవటం వల్ల కూడా మనకి కేక్ అనేది హైట్ కూడా కొంచెం మనకు పెరుగుతుంది హైట్ కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంది సో అందుకు మిడిల్లో పెట్టుకోవాలి అండ్ ఇంకా ఫాండెంట్ విషయానికి వస్తే ఫాండెంట్ చేయటం ఒక పని అయితే అది మనకి ప్రాపర్గా నేను సూట్ మోడల్ అనుకున్నాను అండ్ కలర్ కూడా డార్క్ బ్లూ అనుకుంటే బట్ అది నాకు నేను తీసుకొచ్చిన జెల్ కలర్స్ ఆ జెల్ కలర్స్ నాకు ప్రాపర్గా సెట్ అనేది అవ్వలేదు ఫాండెంట్లోకి అది నేను తీసుకొచ్చింది విప్ క్రీమ్లోకి ప్రాపర్గా సెట్ అవుతుంది నేను కలర్స్ తప్పు తీసుకొచ్చాను సో దాని నుంచి నేను కలర్ ఎంత మిక్స్ చేస్తున్నా నాకు లైట్ కలరే వస్తుంది తప్పితే డార్క్ కలర్ అనేది రాలేదు సో అండ్ నేను ఆ సూట్ థీమ్ చేయడానికి నాకు చాలా టైమే పట్టింది విచ్ ఇట్ లైక్ 3 అవర్స్ టైం పట్టింది ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అంత టైం పడుతుంది ఆబ్వియస్లీ బట్ సూట్ థీమ్ అయితే చేశాను ఫైనల్లీ ఇదిగోండి ఇలా ఫైనల్లీ మన కేక్ అనేది అయితే రెడీ అయిపోయింది సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్